ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జీవగిలోని ఈ ప్రాంతంలో ఛిద్రమైన రోడ్ ఎగుడు దిగుడు రోడ్లలో రాకపోకలు సాగించడం ప్రజలకు దుర్భరంగా ఉండేది పల్లెల నుండి ప్రధాన రహదారికి చేరాలంటే జనం ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడాల్సి వచ్చేది నిత్యం శిథిలమైన రోడ్లతో ప్రయాణం ప్రజలకు ఉండేది రైతులు తమ పంట ఉత్పత్తులను బయటి మార్కెట్లకు తరలించాలంటే ఎంతో ప్రయాసపడేవారు వారి బాధలు వర్ణనాతీతం అయితే प्रधानमंत्री ग्रामीण सड़क योजना प्रधान रहदारी तो परिस्थिति अंतर मारी पोई कितने होती थी आने जाने में और अब पक्की हो गई है सर गाड़ी आराम से चली जाती है हर जगह आराम से पहुँच जाते समय पहुँच जाते हैं बहुत हर जाते हैं, जाते हैं। लो, लोगों को सुविधा हो गई किसान लोग आते हैं बैलगाड़ी ऐसी फस जाते थे अब आराम से निकल जाते हैं ट्रैक्टर निकल जाता है आराम से శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజన కింద పల్లెలకు రోడ్లు నిర్మించడానికి తగినన్ని నిధులు అందుబాటులో ఉంచింది పల్లెల రవాణా అవసరాలను గుర్తించి నిధులు విడుదల చేయడం వల్ల గ్రామీణ రోడ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది ఏదైనా సాధించాలంటే మెరుగుదల కావాలంటే తొలి మంత్రం మౌలిక సదుపాయాల వృద్ధే సత్వరాభివృద్ధికి ఎంతో అవసరం ఈ లక్ష్యంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా అభివృద్ధిని వేగవంతం బలోపేతం చేయడానికి ప్రధాని గ్రామీణ పథకం ఎంతో దోహదపడుతోంది చిత్రకూట్ ప్రాంతంలో జరిగిన పల్లె రోడ్ల నిర్మాణం వల్ల అభివృద్ధి ఊపందుకున్నట్లు ఆ పథకం అమలులో స్పష్టంగా రుజువవుతోంది దేశంలో కరోనా మహమ్మారి ప్రబలడం వల్ల వేలాది మంది ఉపాధి పొందేవారి జీవనంపై తీవ్ర ప్రభావం పడింది అయితే ఈ విపత్కర సమయంలోనూ మనసుంటే మార్గముంటుందన్నట్టు మేఘాలయలోని దమ్మిల్ గ్రామ రైతు కిస్నో పదవ్సుఖ్ సేంద్రియ సేద్యంతో అద్భుత ఫలితాలు సాధించారు కష్టాలెన్ని వచ్చినా వాటిని ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఎదుర్కొంటే వాటిని సులువుగా మార్చుకోవచ్చని రుజువు చేశారు मैं एक किसान हूँ और जैविक मक्के की खेती करता हूँ ये काफी फायदेमंद है इसका स्वाद भी आम मक्के है ज्यादा मीठा Most और स्वादिष्ट है किसान अब धीरे धीरे जैविक खेती की रहे किस्नो दबसुक इलाका इलाकालो स्वीट कॉर्न राइम पेर तो मसहोर प्रसिद्ध चीजें सैंद्रीय सैद्यम चेयल को प्रेरणा किस्नो को अतनी पूर्वी लभिंचिंदी కిష్నో తన పొలంలో చేసిన పని సాధించిన ఫలితాలను చూసి ఇతర రైతులు ప్రభావితులయ్యారు సేంద్రియ సేద్యంపై మొగ్గు చూపుతున్నారు కిష్నో తన పంటను తానే మార్కెటింగ్ చేసుకుని అమ్ముకుంటున్నాడు సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా వినియోగదారులను ఆకట్టుకుని అమ్ముకుంటున్నాడు కిన్నేష్ను భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో సత్కరించింది కిన్నేష్ ఆదర్శ రైతుగా ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని రుజువైంది కరోనా కష్టకాలంలో ఇది రైతులకు వరంగా మారింది నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది మధ్య దళారుల బెడదగాని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు డబ్బు జమ అయినట్టు సంక్షిప్త సందేశాలు చూసిన రైతుల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తాయి బరేలీ రైతుల అభిప్రాయం ప్రకారం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గొప్పదనం రుజువైంది को पैसा दिया जा रहा है उस तरीके से सरकार को हम बहुत बहुत धन्यवाद व्यक्त करते हैं प्रधानमंत्री निधि से जो दो हजार हमें मिलता है वो धान के फसल में खाद दवा डालने से हमें बहुत लाभ है प्रधानमंत्री किसान सम्मान निधि योजना द्वारा रैतुला को प्रति आरुला रूपये ला सहाय अंदिस्तार ई मुख्य उद्देश्य ఈ పదకానికి అందురు అరులే రైతులందరికీ వర్తించేలా ఏర్పాటు ఉంది ఇలాంటి అనుభవం బలరామపూర్ రైతులకు ఉంది కిసాన్ సమ్మాన్ నిధి seedianikaye ఖర్చులను కొంతమేరైనా భరించేదిగా ఉంది ధాన్ ఐసకు రూపాయే ହୋଇగా హే ఖాడ్ అవ దవాదేమే హ అబ్ భమ్మ సుఖ ఆసానీ హే కిసాన్ సమ్మాన్ నిధి ఇస్సే హమ్ లోగోం కా ధాన్ తో బెఠా గయా హే లేకిన్ ఆగే ఉస్మే ఖాడ్ ఔర్ దవాదేనా మే సహా చిత్ర ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులు బ్యాంక్ ఖాతాల్లో నగదు జమా చేసారు కానీ పై ఫస్ తయారీ ఫస్ కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పిస్తోంది సేద్యపు ఖర్చుల కోసం చేసే రుణాలను తగ్గిస్తోంది అప్పుల పాలు కాకుండా అన్నదాతలను ఆదుకుంటోంది ప్రకృతి విపత్తుల వల్ల వ్యవసాయంలో పంటల నష్టాలు జరుగుతాయి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంటుంది ఇలాంటి సమయంలో పీఎం కిసాన్ నిధి రైతులకు పంటల బీమా యోజన ఉపయోగపడుతోంది ఈ పథకం అలీగఢ్ రైతుల ముఖాల్లో ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని రైతులు చెబుతున్నారు సకాలంలో పంట నష్టపరిహారం అందిందని అలీగఢ్ రైతులు చెప్పారు వాళ్లు చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిపారు जिसमें मुझे लगभग अस्सी हजार रूपए छोड़ का सही समय पर लाभ मिला। योजना में तो मैंने बीमा कराया था ए में उसमें जो मुझे फसल अड़तालीस हजार रूपए प्रधानमंत्री पटल बीमा पदक अवगह ये पदकम तो प्रीमियम शेतमे रईत कटा उ मिगता मोता राष्ट्र प्रभुत्ता है ప్రధాని పంటల బీమా ముఖ్య ఉద్దేశం కష్టకాలంలో రైతులకు సహాయంగా నిలవడం రైతులలో మనోనిబ్బరాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో కూడా రైతుల విజయగాథలను ప్రస్తావించారు సేద్యపు రంగంలో ఎన్నో మార్పులకు కారణమై आर्थिक स्थिति वृद्धि चेस्कने लगा गाध लिपिचारी आदाय वृद्धि तो आदर्श तो तो को आदर्श मुझे उत्तर प्रदेश के लखीमपुर खीरी में किए गए एक प्रयास के बारे में भी पता चला है कोविड के दौरान ही लखीमपुर खीरी में एक अनोखी पहल हुई है वहां महिलाओं को केले के बेकार तनों से फाइबर बनाने की ट्रेनिंग देने का काम शुरू किया गया वेस्ट में से बेस्ट करने का मार्ग केले के तने को काटकर मशीन की मदद से बनाना फाइबर तैयार किया जाता है जो जूट या सन की तरह होता है इस फाइबर से हैंडबैग चटाई दरी कितनी ही चीजें बनाई जाती हैं। इससे एक तो फसल के कचरे का इस्तेमाल शुरू हो गया वहीं दूसरी तरफ गांव में रहने वाली हमारी बहनों बेटियों को आय का एक और साधन मिल गया बनाना फाइबर के इस काम से एक स्थानीय महिला को 400 से 600 रुपए प्रतिदिन की कमाई हो जाती है लखीमपुर खीरी में सैकड़ों एकड़ जमीन पर केले की खेती होती है केले की फसल के बाद आमतौर पर किसानों को इसके तने को फेंकने के लिए अलग से खर्च करना पड़ता था अब उनके पैसे भी बच जाते हैं यानी आम के आम गुठलियों के दाम ये बिल्कुल सटीक बैठती है साथियों एक और बनाना फाइबर से प्रोडक्ट्स बनाए जा रहे हैं वहीं दूसरी तरफ केले के आटे से डोसा और गुलाब जामुन जैसे स्वादिष्ट व्यंजन भी बन रहे हैं कर्नाटक के उत्तर कन्नड़ और दक्षिण कन्नड़ जिलों में महिलाएं यह अनूठा कार्य कर रही हैं ये शुरुआत भी कोरोना काल में ही हुई है इन महिलाओं ने न सिर्फ केले के आटे से डोसा गुलाब जामुन जैसी चीजें बनाई बल्कि इनकी तस्वीरों को सोशल मीडिया पर शेयर भी किया है जब ज्यादा लोगों को केले के आटे के बारे में पता चला तो उसकी डिमांड भी बढ़ी और इन महिलाओं की आमदनी भी लखीमपुर खीरी की तरह यहां भी इस इनोवेटिव आइडिया को महिलाएं ही लीड कर रही हैं साथियों ऐसे उदाहरण जीवन में कुछ नया करने की प्रेरणा बन जाते हैं आपके आसपास भी ऐसे अनेक लोग होंगे जब आपका परिवार मन की बातें कर रहा हो तो आप इन्हें भी अपनी गपशप का हिस्सा बनाइए प्रधानमंत्री श्री नरेंद्र मोदी प्रभुत्व मुख्य उद्देश्य रैतुलु स्वतंत्र काल पर निलबड़ी आर्थिक स्वयं समृद्धि साधि శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రైతుల సామర్థ్యం పెంపుదలకు ఎన్నో చర్యలు చేపట్టి ఎన్నో మార్పులకు ప్రతీకగా నిలిచారు తరతరాల నుండి వ్యవసాయం చేస్తున్న రైతు సోదరులకు చేనులో ఏ పోషకాలు ఎంత మోతాదులో వేయాలో ఎవరూ చెప్పలేదు ప్రధాని మోదీ మొబైల్ వ్యాన్ల ద్వారా మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించి ఏ మోతాదులో పోషకాలు అందించాలో సలహాలు ఇచ్చేలా చేశారు అందువల్ల భూసారం పెరిగింది బంజరు భూములు తగ్గాయి బంజరు భూములు సస్యశ్యామలమైనాయి సుజలాం సుఫలాం పథకం ద్వారా బీడు క్షామ ప్రాంతాలకు సాగునీరందించి బాగా పంటలు పండేలా చేశారు జ్యోతిగ్రామ్ యోజన సుజలాం సుఫలాం మొబైల్ వ్యాన్ల ద్వారా రైతులకు ఎంతో తోడ్పడ్డారు రైతులకు జ్యోతిగ్రాం ద్వారా విద్యుత్ అందించారు నాబార్డ్ ద్వారా బిందు సేద్యాన్ని ఈ పథకం ద్వారా ప్రోత్సహించారు పంచామట్ యోజన కృషి మహోత్సవ్ ద్వారా రైతులకు కొత్త సేంద్రియ పద్ధతులు అందించారు గుజరాత్ రైతులు నేటికి పథకాల ప్రయోజనాలు పొందుతున్నారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గుజరాత్ వృద్ధి పది శాతం పెరిగింది అదే సమయంలో దేశ వ్యవసాయ వృద్ధి మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే గుజరాత్ मुख्यमंत्री थे तब इन्होंने नर्मदा योजना को साकार किया और इससे आज पूरे गुजरात में जो सूखा की से प्रभावित था वो इलाका सबसे हरियाला हुआ है व्यवसायम जैसे रहते देशानी की आत्मवंटीवार रहते आवलंबन आर्थिक व्यवस्था को अतने आधारम स्वातन्त्रानंतरम व्यवसाय अभिवृद्धि कोसम येनो विधानारु रूपందించारि ఆ విధానాలు పథకాలతో రైతులకు ప్రాముఖ్యం లేకపోవడం వల్ల వారికి పూర్తిగా లబ్ధి చేకూరలేదు ఈ పరిస్థితిని గుర్తించే ప్రధాని మోదీ వచ్చాక పల్లెలు పేదలు రైతులకు ప్రాధాన్యమిచ్చారు దేశ ప్రతిశా జాన్ జిస్ హెక్టర్ ధీ उनमें इन छोटे किसानों को जितनी प्राथमिकता देनी चाहिए थी उन पर जितना ध्यान केंद्रित करना चाहिए था वो रह गया अब देश में इन्हीं छोटे किसानों को ध्यान में रखते हुए कृषि सुधार किए जा रहे हैं निर्णय लिए जा रहे हैं पल्ले भूमिनी भूमि पंटभूमला विस्तीर्णानी सर्वे छी అసలు యజమానులెవరో నిర్ధారించి హక్కులను నిర్ధారించేందుకు ప్రధాని మోదీ స్వామిత్వ యోజని పథకాన్ని ప్రారంభించారు భూములకు ఇళ్లకు యజమానులేందరో అన్న నానుడి తెలిసిందే ఆర్ఏక హీన్ కి డ్రోన్ रही है गांव की जमीनों के डेटा और संपत्ति के कागज ऑनलाइन अपलोड हो रहे हैं गांव गरीब की जमीनें गांव गरीब की जमीनें विवाद का नहीं विकास का आधार बने देश आज उस दिशा में बढ़ रहा है దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండు వేల ఇరవై రెండు నాటికి రెట్టింపు చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇది రైతుల సంక్షేమానికి అభివృద్ధికి దోహదపడగలదని మోదీ భావన దేశంలోని రైతులకు సత్వరమే తక్కువ వడ్డీకి రుణాలు పొందేలా చూడటం ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల ఉద్దేశం రైతులు పండించిన పంటలను పొలాల నుండి మార్కెట్కు తరలించడానికి కిసాన్ రైళ్లను ప్రారంభమవుతుంది ఈ కిసాన్ రైళ్ల ద్వారా పండ్లు కూరగాయలు ధాన్యాన్ని మహానగరాలకు సత్వరమే రవాణా చేయడం ముఖ్య ఉద్దేశం వెదురు చెట్ల పెంపకం కోసం మోదీ ప్రభుత్వం యాభై వేల రూపాయలు సబ్సిడీగా అందిస్తోంది సన్నకారు రైతులకు ఒక్కో చెట్టుకు నూట ఇరవై రూపాయలు సబ్సిడీ ఇస్తోంది పంట వేశాక వ్యవసాయ అనుబంధమైన పాడి పరిశ్రమల పెంపకం గొర్రెలు చేపల పెంపకం తేనెటీగల పెంపకంపై దృష్టి సారించింది ప్రభుత్వ యత్నాల వల్ల రైతులకు ఆదాయం పెంచుకోవడానికి వీలవుతుంది దేశంలో సేంద్రియ సేద్యానికి ప్రోత్సాహం అందిస్తోంది ఈ పథకం అమలుకుగాను ఈశాన్య రాష్ట్రాలకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవైలో కోట్ల రూపాయలు మంజూరు చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేద్యాన్ని ఆధునీకరించే యత్నాలు ప్రారంభించారు సాగునీటి పారుదలతో అనేక ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టారు స్ప్రింకర్ల ద్వారా సాగునీటి సరఫరాను ప్రోత్సహిస్తున్నారు గతంలో ఎరువులను బ్లాక్ మార్కెట్లో అమ్మేవారు రైతులు ఎగబడేవారు ఆ విధంగా దళారీలు రైతుల హక్కులు హరించేవారు దీన్ని అరికట్టేందుకు వేపపూత పోసిన యూరియా సరఫరాను ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది కల్తీ కూడా లేదు నేల ఆరోగ్య కార్డుల ద్వారా భూసార పరీక్షలు జరపడం సులువైంది సమ్మతుల పోషకాలు అందించడం ద్వారా భూసారం పెరిగింది ఉత్పత్తి పెరుగుతుంది और उसका बड़ा अच्छा लाभ ले रहे हैं पिंकलर जो है इतना बढ़िया सिंचाई का साधन है कि यदि मटर की सिंचाई हमको करना है चना की सिंचाई करना है तो बिना इस पिंकलर के उससे हम अच्छा उत्पादन नहीं ले सकते मटर में जो ही हम सीधी सिंचाई करेंगे पाइप के द्वारा त्यो ही हमारा मटर खराब हो जाता है और हम लोग इसका प्रैक्टिकल करके भी देख चुके हैं प्रभु मंडीलनु आधुनिक सांकेतिक नैपुण्यम तो अनुसंधान ऑनलाइन चेसि ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతు మండీలన్నింటినీ అనుసంధానించి ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరిగేలా చేశారు వ్యవసాయ ఉత్పత్తులు వాటి అనుబంధ ఉత్పత్తుల విక్రయాన్ని బలోపేతం చేయడానికి లక్ష కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈ నిధికి పదేళ్లపాటు రైతు ఉత్పత్తుల విక్రయానికి అనుకూలతలు కల్పిస్తారు ఈ వెసులుబాటు ఉంటుంది వ్యవసాయ సంబంధిత ప్రాజెక్టులకు ఈ ధనాన్ని వెచ్చిస్తారు పллеల్లో ఉద్యోగా ఉపాధి కల్పన వ్యాపార అనుబంధ పరి్రమలకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం లక్ష్యం ప్రైవేట్ కంపెనీలు पहिले इसमें आ नहीं पाते थे अब उनका आना संभव होगा और वो भी अपना व्यवस्था तय करेंगे इंफ्रास्ट्रक्चर फंड के तहत जो भी प्रावधान है उसको इस्तेमाल करते देशमलो చిన్న సన్నకారు రైతులు పంటలను మెరుగుైన ధరలకు విక్రయించుకోవడానికి 6865 కోట్లతో పదివేల మంది రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల ఎనభై ఐదు శాతం సన్నకారు రైతులకు మేలు జరుగుతుంది రైతుల పంటలను కనీస మద్దతు ధరకు కొనడానికి నిశ్చయమవుతోంది మార్కెటింగ్ సీజన్లో యాసంగి రబీ పంటకు కనీస మద్దతు ధరలు పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించింది గోధుమలు జొన్నలు శనగ ఎర్రకందిపప్పు ఆవాలు పొద్దుతిరుగుడు పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది గోధుమపై క్వింటాల్కు నలభై రూపాయలు ఆవాలు క్వింటాల్కు నాలుగు వందల రూపాయలు పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని భావన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల జీవితాలను మార్చేసింది రైతులకు ఏడాదికి మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలను వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు దీనివల్ల రైతులకు వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి విముక్తి కల్పించినట్టయింది రైతుల ఆత్మ గౌరవ పరిరక్షణకు తోడ్పడుతుంది కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పదకొండు కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరింది ఇదే కాకుండా కిసాన్ సమ్మాన్ యోజన అరవై ఏళ్లు పైబడిన వారికి పిన్షన్ అందించడమే జరుగుతుంది ఈ నిధి ద్వారా రైతులకు నెలకు ఐదు వేల రూపాయల పింఛను ఇస్తారు आर्थिक स्थिति में నిధి దీ काम आती है దేశంలో రైతుల పంటలకు ప్రకృతి విపత్తుల నుండి నష్టాల నుండి రక్షించేందుకు ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం రైతులకు ఒక వరం हम స్కీమ్ को बहुत सी स्कीम दे रही है मोदी जी हम लोग के लिए नया, नया రైతుల కోసం దూరదర్శన్ డిడి కిసాన్ అనే ప్రత్యేక ఛానల్ను ప్రారంభించారు డిడి కిసాన్ పంటల గురించి ధరలు తదితర సమాచారం ఇచ్చి అవగాహన పెంచారు ప్రధానమంత్రి వ్యవసాయం అనుబంధ రంగాలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది ఈ అనుసంధానం వల్ల వ్యవసాయ రంగం వర్ధిల్లుతోంది పంటల ఉత్పాదకత పెరుగుతోంది పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన వృద్ధి ద్వారా నగరాలు పట్టణాలకు వలసలు తగ్గుతున్నాయి ఇందువల్ల గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి దిశ మారుతోంది మౌలిక సదుపాయాల వృద్ది గ్రామాల అభివృద్ధి సాధించడం పల్లెలు అభివృద్ధి దిశలో పురోగమిస్తున్నాయి దేశంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగడం వల్ల స్వయం సమృద్ధి చెందడమే కాక ఎగుమతులు పెరుగుతున్నాయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే రైతుల కళ్లల్లో ఆనందం నిండి వారి జీవితాలు సంతోషభరితమవుతాయి ఇప్పుడు పంటలకు సరైన ధర లభిస్తోంది దేశంలోని రైతులు శక్తివంతులవుతున్నారు దేశం కూడా ఆత్మనిర్భర్ స్వయం సమృద్ధి వైపు అడుగులేస్తోంది